ఎక్కడదక్కడే తేల్చేయాలి అదే ట్రంప్ చేస్తుంటాడు చైనాకి సంబంధించి నిర్మోహమాటంగా ఓపెన్గా ఇప్పుడు పాకిస్తాన్ వాడు కనుక కాశ్మీర్ని అడ్డం పెట్టుకుని భారత్ నెట్టా తిడుతుంటాడు టర్కీ వాడు కనుక ఇస్లామిక్ రాజ్యాలకి హెడ్ అయిపోవాలనుకుని కాశ్మీర్ నెట్టా తిడతాడు ఓపెన్గా మనం కొంచెం అంటీ ముట్టకుండా ముట్టికాయలు మోడతాం ట్రంప్ అట్ట కాదు పాకిస్తాన్ కంటే మూర్ఖంగా తిట్టగలడు తేడా వస్తాయి చైనాని ఇప్పుడు అదే పని చేసాడు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఓపెన్ స్టేట్మెంట్గా కరోనా వైరస్ సృష్టికి కారణం చైనా కరోనా వైరస్ ఊహాన్లోనే పుట్టింది అక్కడ తనన్నా సృష్టించి ఉండాలి లేదా సృష్టించబడ్డాక తనకి తాను సేవ్ చేసుకుందంటే దాని వెనకాల ప్రపంచం మీద కొదలాలన్నటువంటి ఇంటెన్షన్ ఉంది మిగతా దేశాలన్నిటి నాశనమయ్యి అదొక్కటి బాగుంది అది కూడా రెండు నగరాలలో మాత్రమే అయ్యిందంటే ఉద్దేశపూర్వకంగా ప్రపంచం మీదకి రుద్దుతూ తన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది సేమ్ టైం ప్రపంచం మీదకి ఎవరికి తెలియనీయకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మేనేజ్ చేసి రుద్దింది అనేటువంటి పాయింట్ని ట్రంప్ ఓపెన్గా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల సమక్షంలో నూట తొంభై మూడు దేశాల సమక్షంలో ప్రకటించడం అన్నటువంటిది తన వైఖరిది అద్దం పడుతూ ఉంటుంది అట్లాగ మాట్లాడకూడదు అనేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ట్రంప్ తన దూరాన్ని తను కొనసాగించడం అన్నది ఈ దాఫైక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కీలకమైన పాయింట్ అయింది